స్ వెల్కమ్ టు పిచ్చక్కిస్తా మాధురీస్ కిచెన్ మాధురీస్ కిచెన్లో ఈరోజు వంకాయ ఎండు రొయ్యలు కూర అనమాట మీకు చేసి చూపిద్దాం అనుకుంటున్నాను చాలా రుచిగా ఉంటుంది చాలా బాగుంటుంది తప్పకుండా చేసి చూడండి దాన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను ఇంగ్రీడియంట్స్ నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నాను తప్పకుండా చూసి ట్రై చేయండి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకోవాలి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నా నేను త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయని దానిలో వేసుకొని తర్వాత ఆ ఉల్లిపాయలు మగ్గటానికి కొంచెం ఉప్పు ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఉప్పేయంగానే తొందరగా మగ్గుతాయండి అందుకే ఉల్లిపాయల్లో ఉల్లిపాయలో ఉప్పేస్తారనమాట తర్వాత ముందుగా మనం వేడి నీళ్ళల్లో క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు రోజులు తలకాయలు తోకలు ప్లస్ కింద కాళ్ళులాగా ఉంటాయి కదా అవన్నీ తీసేసి మనం వేడి నీళ్ళలో క్లీన్ చేసుకోవాలన్నమాట అలా క్లీన్ చేసుకున్న రొయ్యలను కూడా అదే నూనెలో ఉల్లిపాయలతో పాటుగా వేపుకోవాలి తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఒక ఆరు వేసుకోవాలి తర్వాత ఒక కేజీ వంకాయలు అనమాట కేజీ వంకాయలకి మనం వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట నేను అంటే కొంచెం ఎక్కువ వేసుకున్నాను అవి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఎండు రొయ్యని మనం ఒలిసి క్లీన్ చేసి ఈ వేసుకునేటప్పటికి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వస్తాయి అనుకోండి అట్లా అనమాట ఒక ఫిఫ్టీ గ్రామ్స్ మనకి చెత్త అంతా పోతుంది అనమాట కాళ్ళు తెల్లకాయలు అవన్నీ పోగా ఒక హండ్రెడ్ గ్రామ్స్ అనమాట అయితే మనం కొనుక్కొచ్చుకోవాల్సినవి కేజీ వంకాయలకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట తర్వాత ఈ వంకాయలు వేసి నూనెలో కొంచెం మగ్గించిన తర్వాత కూరకి సరిపడా టూ స్పూన్స్ ఉప్పేసా నేను టూ స్పూన్స్ ఉప్పేసి కరివేపాకు రెండు రెమ్మలు కడిగి వేసి ఇంకా బాగా మంచిగా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట వంకాయలు కూడా ఉప్పేయకపోతే ఏమవుతుందంటే వంకాయలు కండ్రెక్కుతాయి మనం కోసి పెట్టుకునేటప్పుడు కూడా వంకాయల్ని కోసి నీళ్ళల్లో వేసుకొని అందులో వేస్తారు తర్వాత నే మనం నూనెలో వేసి కొంచెం మగ్గిన తర్వాత కూడా మనం ఉప్పు వేసేసుకున్నాం అనమాట కండ్రెక్కకుండా వంకాయలు తర్వాత మూడు టమాటాలు వేసాను నేను ఎందుకంటే మనం చింతపండు పులుపు ఇంకా వేయట్లేదు అందుకని మూడు టమాటాలని ఇప్పుడు వంకాయలు కొంచెం మగ్గిన తర్వాత మూడు టమాటాలు వేసేసి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇట్లా చూసారా మూత వేస్తే తొందరగా మగ్గుతాయండి ఫ్రైస్ అయితే మూత వేసుకోకూడదు కానీ ఇలాగా గ్రేవీ కర్రీస్కి మూత వేసుకుంటే కూరగాయలు తొందరగా మగ్గుతాయి అన్నమాట తర్వాత ఇప్పుడు కూరకు సరిపడా వన్ అండ్ హాఫ్ స్పూను కారం వేసాను నేను మా కారం కొంచెం ఘాటుగా ఉందండి ఇంట్లో పట్టించిన కారమే కొంచెం స్పైసీగా ఉంది అందుకని వన్ అండ్ హాఫ్ కారం వేసాను వన్ అండ్ హాఫ్ కారం వేసి మొత్తం కూరలో కలిసేలాగా ఆ కూర కారం అంతా కూరకు పట్టేలాగా మనం కలిపేసేసి మళ్ళీ మనం మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకొని ఇట్లాగా తీస్తూ మూత తీస్తూ కలుపుతూ మూత తీస్తూ కలుపుతూ మనం కలుపుకుంటూ కూరని మగ్గించుకోవాలి ఎందుకంటే మధ్య మధ్యలో మూత తీయాలంటే అడుగు కాబట్టి తర్వాత మనం ఒక హాఫ్ గ్లాసు వాటర్ పోసుకున్నాను నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని ఇప్పుడు దీన్ని మగ్గించుకోవాలి ఉడికించుకోవాలి తర్వాత రోడ్లో జీలకర్ర వెల్లుల్లిపాయ దంచి లాస్ట్లో మనం వేసుకోవాలి ఇప్పుడు మూత తీసి కూర చూసుకుందాం జీలకర్ర వెల్లుల్లిపాయలు దంచి పెట్టాను కదా కూరని బాగా ఉడుకుతుందో లేదో చూసుకోవాలి కొంచెం వాటర్ వచ్చింది టమాటాలు అలా వేసాం కదా వాటర్ వచ్చింది మనం వేసిన వాటర్ కన్నా కూడా ఎక్కువ వాటర్ ఉంది నాకు ఉప్పు తగ్గినట్టు అనిపిస్తే కొంచెం ఉప్పేసాను తర్వాత జీలకర్ర వెల్లుల్లిపాయలు కూడా దంచిని వేసేసాను అనమాట ఈ కూరకి మంచి టేస్ట్ రావడానికి ఈ జీలకర్ర వెల్లుల్లిపాయలు బాగా ఉపయోగపడతాయి కాబట్టి ఇవి వేసుకొని మంచిగా మనం కూరని ఉడికించుకోవాలి మంచిగా ఉడికి చేసుకున్న తర్వాత ఈ నీళ్లు కూడా కొంచెం ఎగిరిన తర్వాత చూసారా ఇదిగోండి కూర రెడీ అయిపోయింది ఇంకా మనం బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవటమే చాలా బాగుంటుంది మీరు చూడండి నేను డిస్క్రిప్షన్లో ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నానండి ఐటమ్స్ ఎన్నెన్ని వాడుతున్నాం ఇంగ్రీడియంట్స్ ఏమేమి వాడుతున్నాం పేర్లు రాసి పెడుతున్నాను ఇక నుంచి తెలుగు ఇంగ్లీష్లో కూడా పెడదామనుకుంటున్నాను తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ